వెల్కమ్ బ్యాక్ టు దామినీస్ ఛానల్. నా పేరు కానూరి దామినీ సుధ. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మనం చాలా టేస్టీగా ఈజీగా కమ్మ కమ్మగా చక్కెర పొంగలి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ చక్కెర పొంగలికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్, పెసరపప్పు 1/2 కప్, బెల్లం తురిమి పెట్టుకున్న బెల్లం 1/2 కప్, పంచదార 1/2 కప్, జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి ముక్కలు, యాలకుల పొడి మరియు పచ్చకర్పూరం, నెయ్యి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి స్టవ్ వెలిగించాలి. ఆ పాత్రలో పెసరపప్పు వేసి వేగనివ్వాలి. పెసరపప్పు ఇలా వేగిన తరువాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాత్రలో బియ్యం వేసి బియ్యం కూడా వేయించుకోవాలి. బియ్యం ఇలా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి మనం ఏ పాత్రలోకైతే వేగిన పెసరపప్పును తీసుకుంటామో అదే పాత్రలోకి బియ్యం కూడా తీసుకోవాలి. ఈ పెసరపప్పు బియ్యంని ఒక్కసారి కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు మరియు బియ్యంలు స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించాలి. అందులో 2.5 కప్ వాటర్ వేసి బియ్యాన్ని ఉడకనివ్వాలి. అన్నం ఇలా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. మరొక స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి స్టవ్ వెలిగించాలి. ఆ పాత్రలో పంచదార, బెల్లం, కొన్ని వాటర్ వేసి బెల్లం కరగనివ్వాలి. బెల్లం పంచదార కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఈ బెల్లం పంచదార వాటర్ ని ఒక స్టెయినర్ సహాయంతో వడిపోయాలి. ఉడికించిన రైస్ లో బెల్లం వాటర్ వేసిన తరువాత స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించాలి. ఆ బెల్లం వాటర్ మొత్తం రైస్ కి పట్టేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా బెల్లం వాటర్ మొత్తం రైస్ కి కలిసిన తరువాత యాలకుల పొడి వేసి కలపాలి. యాలకుల పొడి, పచ్చకర్పూరం వేసి బాగా కలపాలి. యాలకుల పొడి, పచ్చకర్పూరం మొత్తం కలిసిన తరువాత ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక చిన్న పాత్ర పెట్టి అందులో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ మరియు ఎండు కొబ్బరి వేసి వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్ని చక్కగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి నెయ్యితో సహా డ్రై ఫ్రూట్స్ ని వేసేయాలి. నెయ్యితో సహా డ్రై ఫ్రూట్స్ ని వేసి మొత్తం కలిసేటట్టు కలపాలి. ఇలా మొత్తం కలిసేటట్టు కలిపిన తరువాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అంతే. ఎంతో టేస్టీగా చాలా ఈజీగా చక్కెర పొంగలి రెడీ. ఈ వీడియోను మీరు ఎంతో ఓపిక్ గా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.